మేము లైగర్ సినిమా బాధితులము ఈ రోజు నాలుగో రోజు మేము దీక్ష చేస్తున్నాము ఇంతవరకు పూరి జగన్నాథ్ గాని చార్మీ గారు గాని విజయ దేవరకొండ గారు గాని తెలుగు సినిమా పెద్దలు ఎవ్వరు గాని ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు దయచేసి పూరి గారు నాలుగో రోజు మీకు విజ్ఞప్తి చేస్తున్నాము హెచ్చరిస్తున్నాము మమ్మల్ని పట్టించుకోకపోతే తదుపరి రేపటి నుంచి కార్యక్రమాలు వేరే ఉంటే రేపు ప్రకటిస్తాము पूरी जगन्नाथ गारु गुर्तुंचुकोंडि वीळ्ळु चिन्न चिन्न एग्जिबिटर्लनि एमनुको एग्जिबिटर्स वंटि मा कडुपु गालि एंडलो पोद्दन एंड गालिकि इक्कड नीरु मेमंदरं इक्कड एंडलो पडुकोनि उंटुन्नामु भय दयचेसि पूरी गारु स्पंदिंचंडि माकु रावाल्सिन मा 9 कोट्लु माकु अप्पचेप्पंडि माकु चेयंडि तर्वात मी रेंडो सिनिमा चेसुकोंडि लेकपोते तदुपरि कार्याचरण एग्जिबिटर्स अंदरं कलिसि रेपटि नुंचि इंका उद्दुतमैन कार्याचरण चेस्तामु ఈ కార్యక్రమాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి మేము ఇప్పటివరకు బతలాడుకుంటూనే ఉన్నాము మేము ఇంకా చెప్తున్నాం ఇండస్ట్రీ పెద్దలారా దయచేసి పట్టించుకోండి ప్రొడ్యూసర్ కౌన్సిల్ గాని చాంబర్ పెద్దలు గాని ఒక తెలంగాణ చెందిన ఒక ఎగ్జిబిటర్స్ బాధను మీరు పట్టించుకొని మా కష్టాలను తెరవర్చి పూరి గారిని మాకు వచ్చే సొమ్ము మాకు ఇప్పించాల్సిందిగా మీ పెద్దలందరిని కోరుకుంటున్నాము చాంబర్ చైర్మన్ सुनील नारायण गारु कूडा चेप्तुन्नाम दयचेसी तलुचुकुंटे पनि अवुतुंदि मम्मल्नि कापाडि माकु वच्चि रावाल्सिन 9 कोट्ल रूपायलनु माकु अप्पचेप्पाल्सिंदिगा पूरि जगन्नाथ गारिनि इच्चाल्सिन कोर्चुन्नाम मेमु मा फ्यामिलीलनु तीसुकोच्चि पूरि जगन्नाथ इंटि मुंद टेंट वेस्तामु पूरि जगन्नाथ खबर्दार चेप्तुन्नाम इक्कड कूर्चोनि एंडलो माडिपोतुन्नाम मेमु एंडलो माडिपोतुन्नाम आ इंटिकाड उंडकुंडा एंडलो माडिपोतुन्नाम नुव्वु पट्टिंचुकोवट्लेदु ఇదే టెంట్ తీసుకెళ్ళి నీ ఇంటి ముందట విజయ దేవరకొండ ఇంటి ముందట పూరి జగన్నాథ్ ఇంటి ముందట ఈ టెంట్ వేసి మా భార్య పిల్లలతో సహా కుటుంబంతో సహా వచ్చిన ఇంటి ముందర కూర్చుంటాం ఇది తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఇంకా 2 రోజులు టైం ఇస్తున్నాం పూరి జగన్నాథ్ రాలేదనుకో చార్మీ చార్మీ పూరి జగన్నాథ్ విజయ దేవరకొండ అన్ని ఇళ్లలో మేమంతా 100 మంది ఇంటికి 5 గురు ఉంటారు ఫ్యామిలీ ఇంటికి 5 గురు నుంచి 10 మంది ఉంటారు కదా కనీసం 500 మంది మేము అందరం ఫ్యామిలీలతో సహా వచ్చి మీ ఇళ్ల ముందు టెంట్ వేసి మీ ఇళ్ల ముందనే వంట చేసుకొని మీ ఇంటి ముందనే తింటాము మా డబ్బులు ఇచ్చినాక మేము అక్కడే పడుకుంటాము గుర్తుపెట్టుకో తీవ్రంగా వార్నింగ్ ఇస్తున్నాము తీవ్రంగా మీకు హెచ్చరిక చేస్తున్నాం దయచేసి మా డబ్బులు మాకు తొందరగా స్పందించి ఇవ్వాల్సిందిగా పూర్జనార్ గారికి వార్నింగ్ ఇస్తున్నాము ఈ సమస్య మొదలైంది ఒక లైగర్ మూవీ డిజాస్టర్ అవడంతో ఇక్కడ లోకల్ నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ సీను ఈ సినిమా చేయడం జరిగింది అతను భారీ మొత్తాన పూరి జగన్నాథ్కి 63 కోట్లు చెల్లించాడు 63 కోట్లు చెల్లించి అది 20 కోట్లకు చేయలేదు సినిమా భారీగా అతను నష్టపోయాడు అతని ద్వారా మేము నష్టపోయాము పూరి జగన్నాథ్ గారు లాస్ అవడంతో మళ్ళీ తిరిగి ఇస్తానన్నారు మాకు కొద్దిగా ఎంతో గొప్ప నేను రిటర్న్ ఇస్తానని చెప్పి చెప్పాడు మేము అదే స్లోగన్ పట్టుకొని ఇంటికి వెళ్దామని చూశాము ఆయన కనిపించలేదు మాకు ప్రెస్ మీట్కి రాలేదు ఎక్కడ కూడా కనిపించలేదు కనిపించదు మేము ఇంటికి వెళ్దామని చూశాము అంత లోపనే రెస్పాండ్ అయ్యిండు మీడియాకి ద్వారా చెప్పిండు కొద్ది టైం పడుతుంది ఇస్తామని చెప్పాడు ఆ ఇచ్చినప్పుడు కొద్దిగా మేము కష్టాల్లో ఉన్నాం మేము కూడా ఫ్లాప్ అయింది కదా కొద్దిగా ఆగండి అని చెప్పాడు చెప్పాడు ఆగాము 6 నెలలు అయ్యింది 8 నెలలు అయ్యింది ఒక గతం 15-20 రోజుల నుంచి మా ఛాంబర్ నుంచి కానీ ఎక్కడ రెస్పాన్స్ మెయిల్ ద్వారా కానీ లెటర్ ద్వారా కానీ తెలియజేశాము అతనికి మా ప్రాబ్లమ్స్ అయినా రెస్పాండ్ కాలేదు రెస్పాన్స్ కావడం పోతో ఈ ధర్నా అనేది మేము స్టార్ట్ చేశామండి రేపటి నుంచి తీవ్ర స్థాయిలో చేస్తాము మరియు ఇక్కడ ఇదే టెంట్ పూరి జగన్నాథ్ రేపటి వరకు రెస్పాండ్ కాకపోతే ఇదే టెంట్ తీసుకుపోయి ఆయన ఇంటి ముంగడ మేము ఈ టెంట్ వేసి అక్కడ కూర్చోవడం జరుగుతుంది దాని తర్వాత వరంగల్ సీన్ ఇంటి ముంగడ కూడా కూర్చోవడం జరుగుతుంది ఇవన్నీ స్టెప్ టు స్టెప్ పెరుగుకుంటబోతుండేది ఈ ధర్నా దీక్ష అనేది దయచేసి న్యాయం జరపండి ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి మాకు డబ్బులు ఇవ్వండి మేము చాలా కష్టాలు ఉన్నాం ఇంత ఎండలో అందరూ ఇళ్లలో ఉంటే మేము బయట రోడ్ల మీద కూర్చున్నాం మా ఫ్యామిలీలో ఎంత సఫర్ అవుతుంటారో అర్థం చేసుకొని ముందుకు రండి ముందుకు వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వండి ఇస్తాన డబ్బులే మీ ఫర్దర్గా మీ ఆస్తులే మీ అమ్మ ఏమంటలే మేము మాకు లాస్ అవ్వడంతో లాస్ కావైంది కాబట్టి మీరు ఎంతో లాభాల్లో ఉన్నారు ఆ సినిమా నష్టాల్లో లేదు లాభాల్లో ఉన్న సినిమాకు కూడా మాకు నష్టపరిహారం వచ్చినప్పుడు కొద్దిగా రిటర్న్ చేయాలని మేము కోరుతున్నామండి సార్ పూరి జగన్నాథ్ గారు మాకు రావాల్సిన డబ్బులే మిమ్మల్ని అడుగుతున్నామండి మీరు మీ దగ్గర ఉన్నది ఏడు అడిషనల్ అమౌంట్ అడుగుతలేము మాకైతే ఏదైతే ఇస్తానో ఆ డబ్బులు అడుగుతున్నాం అది కూడా కార్తికేయ సీను వరంగల్ సీను అంటారు ఆయన కార్తికేయ ఎగ్జిబిటర్ పెట్టి సినిమా రిలీజ్ చేసిండు ఆయనకు మేము అడ్వాన్స్ రూపంలో అమౌంట్ చెల్లించినాం మాకు రావాల్సిన అడ్వాన్స్ రూపంలో ఉన్న అమౌంట్నే మేము ఇవ్వమని అడుగుతున్నాం 80 మంది ఎగ్జిబిటర్ లాస్ అయినాం 80 మంది ఎగ్జిబిటర్లు ఈరోజు
ఇంట్లు అన్ని వదులుకొని ఎండల ఈ టెంట్ లో నిండు మే నెల ఎట్లుంటది మీరు ఆలోచించండి అంత ఎండల ఇక్కడ కూర్చున్నాం నీటికి ఇబ్బంది ఉంది ఫుడ్కి ఇబ్బంది ఉంది ఇక్కడ మీరేవో ఏసీలల్ల అక్కడ ఇక్కడ హాయిగా ఉన్నారు మా బాధ ఎవరు తెలుసు కనుక సినీ రంగ ప్రముఖులు మాకు సహాయం చేసి మాకు ఆదుకోవాలి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి మీరందరూ వచ్చి ప్రముఖులంతా పెద్దలు వచ్చి పూరి జగన్నాథ్ గారు దయచేసి అర్థం చేసుకోండి లేదంటారా తీవ్ర రూపంలో ఉంటది ఇది మా సమ్మె చాలా తీవ్ర రూపంలో ఉంటది ఎక్కడికైనా పోగలుగుతాం ఎక్కడికైనా రాగలుగుతాం మేము రావాల్సిన హక్కును మేము కావాలని అడుగుతున్నాం కనుక మా యొక్క సమస్యను నువ్వు సానుభూతంగా స్పందించి మాకు న్యాయం చేయాలి లేదంటే దీని తీవ్ర రూపంలో మీ ఇంటికాడికి తీసుకొస్తాం మేము దయచేసి చెప్తున్నాము మా సొమ్ము మాకు ఇచ్చేసేయ్ మాకు అడ్వాన్స్ రూపంలో ఉంది నీ దగ్గర కార్తికేయ సీన్ దగ్గర ఆడు ఫరారీలో ఉన్నాడు ఆఫీసు లేపేసిండు ఎవరిని అడగాలి మేము దయచేసి సినీ రంగ ప్రముఖులందరూ మాకు సహాయం చేయాలని కోరుతున్నాను.